సి రాజశేఖర రెడ్డి గారు తన అన్నా వదినల కోసం అంటే వారికి ఇచ్చిన మాట కోసం ఈ గ్రామంలోని ప్రస్తుతం మనం చూస్తున్న మన వెనకాల ఉన్న ఈ స్కూల్ను దాదాపుగా నలభై లక్షల రూపాయలు సొంత డబ్బులు వారి జోబు నుంచి ఖర్చు పెట్టి ఇంత పెద్ద భవనాన్ని దాదాపు ఎకరా స్థలంలో వారు నిర్మించారు ఆ పాఠశాలలో అత్యాధునిక వసతులను కూడా వారు పొడిసైలు ఏర్పాటు చేశారు ఫర్నిచర్తో పాటు ఇతర సౌకర్యాలు కానీ పార్కు కానీ పిల్లల గార్డెనింగ్ కానీ ఆడుకునే వసతులు కూడా వారు ఏర్పాటు చేశారు అంటే మనకు దేవరకద నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి తర్వాత అంటే మనం వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అదే విధంగా వారు అంటే అదే స్థాయిలో ఇక్కడ కూడా ఇదే గ్రామంలో జడ్పీటీసి రాజశేఖర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న స్కూలు కోసం ఆయన నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక గ్రామాల్లోని స్కూళ్ళ రెనోవేషన్ కూడా ఆయన డబ్బులు ఇచ్చారు ఈ స్కూల్కి సంబంధించిన వివరాలు చెప్పడానికి పెద్ద మును కాల్చేట్కి సంబంధించిన కొంతమంది గ్రామ పెద్దలు మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నించాం సార్ అంటే దాదాపుగా వాళ్ళ అన్నా వదినల పేరిట ఇంత పెద్ద స్కూల్ నిర్మాణం చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు ఏమిటి ఆయన ఆయన సంకల్పం ఆయన సంకల్పం ఏంటంటే గ్రామాల అభివృద్ధి చెంతనే దేశ అభివృద్ధి చెంతదని ఒక గట్టిగా నమ్మే వ్యక్తి రెండవది ఈ గ్రామం నుంచి ఆయన చదువుకొని బయటికి పోయి ఇంజనీరింగ్ చేసి ఈరోజు అంత గొప్పగా నిలబడ్డాడు కనుక తను చిన్నప్పుడు ఇక్కడ తను కూడా చదువుకున్నాడు కనుక ఈ స్కూలు శిథిలావస్థలో ఉండి కూలిపోయే పరిస్థితులు పెచ్చులు ఊడిపోయే టైంలో గవర్నమెంట్ని ఒకసారి రిక రిక్వెస్ట్ చేస్తే అమౌంటు ఫండ్స్ లేనందుకు ఆయన్నే నిర్మించాలని తలపెట్టి ఆయన చేపట్టిన కార్యక్రమం ఇది సార్ అంటే మామూలుగా ఇప్పుడు గ్రామం నుంచి ఎదిగిన చాలామంది మనం చూస్తే మన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంతోమంది ఉన్నారు కనీసం గ్రామాల ముఖం కూడా చూడరు కానీ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి గొప్ప వ్యక్తి ఈ పాఠశాలలో తను చిన్నప్పుడు చదువుకొని తను పడ్డ కష్టం ఇంకో తోటి విద్యార్థి పడకూడదు ఈ పాఠశాల అందంగా ఉండాలి పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలి మంచిగా ఎదగాలని గొప్ప సంకల్పంతో చేశాను కదా సార్ రాబోయే తరాలకు ఆయన ఇన్స్పిరేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఒకటే సార్ ఆయన ఆయన కూడా కష్టాలు పడి బయటకు వచ్చిన వ్యక్తి కనుక ఇప్పుడు ఈ ఊరి కాడికి చూస్తే మీరు నేను నా వయసు అరవై నాలుగు సంవత్సరాలు నేను చూసినప్పటి నుంచి ఊరు ఇట్లనే ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక బిఫోర్ ఆఫ్టర్ అనే విధంగా ప్రజలు తలుసుకునే టైప్గా చేస్తున్నాడు నిస్వార్థ జీవి ఎవ్వరు పోయి అడిగినా కూడా కాదనలేని వ్యక్తి అసలు ఆయన వీక్నెస్ అదే ఎవరు వచ్చి బాధపడ్డా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి పనిచేసే చేయాలని ఒక ఉద్దేశం అంతేకా అలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పి స్కూల్ బిల్డింగ్ను అత్యాధునిక అంగులతో నిర్మించడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు అన్నది ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏం అంటే మన మా గ్రామానం కాదు ఏ గ్రామంలో ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు బయట బాగా బాగా బతుకుంటారు వాళ్ళు వారి వారి గ్రామాలకు వచ్చి ఏదో ఆ గ్రామ పునర్నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేను ఈ టీవీ ద్వారా ప్రతి ఒక్కరిని వినవిస్తున్నాను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఒక మా గ్రామం అనే కాదు ఏ అయితే సర్పంచ్ పదవి వచ్చిన తర్వాత దాని తర్వాత జెపిటీసీ పదవిని అలంకరించుకున్నాడు అక్కడ నుంచి ఒక మా గ్రామాన్ని కాకుండా మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామాలను మా గ్రామాన్ని ఏ విధంగా అయితే చూస్తున్నాడో పదహారు గ్రామాలను కూడా అదే విధంగా చేసుకుంటూ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు అంటే ఆయన ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఎందుకంటే వాళ్ళిద్దరు దోస్తులు అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న ఇన్వాల్వ్ అయినా కాకపోయినా రాజశేరెడ్డి అన్న చొరవ తీసుకొని ఈ మండలం వరకు ఆల రెడ్డి అన్నకి ఏంటంటే ధీమా ఈ మండలానికి ఉన్నాడు కాబట్టి నేను హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చి ఈ మండల విషయంలో అనేది ఆయనకు ధీమా రాసేయడం అని దానికి అనుగుణంగా ఆయన మీనా నమ్మకం పెట్టినటువంటి వెంకటేష్ రెడ్డి గారి నమ్మకం పెట్టినటువంటి దానికి అనుగుణంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని మా ఊరి గ్రామాన్ని ఏ విధంగా వేస్తున్నాడో ప్రతి ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది మీరు ఈ అడ్డాల మండలంలోని తార గ్రామాలు వెళ్ళి చూసినా కూడా ఆల్మోస్ట్ ఆయన చేసినటువంటి గవర్నమెంట్ పనులు కాకుండా తన సొంత డబ్బులతో ఏదో ఒకటి ఏదో ఒకటి నిర్మించడం జరిగింది ఏదో విషయంగా కమిటీ వాళ్ళు ఎస్సీ కమిటీ వాళ్ళు కానీ యాదవ సంఘాలే కానీ మన ముదిరా సంఘాలే కానీ ఏదో రూపకంగా ప్రతి గ్రామానికి ఆయన తన శాతం సహాయం చేస్తున్నాడు కాబట్టి అన్నకు మేము మా గ్రామం నుంచి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయన ఇంకా అంచాలంచాలు ఎదిగి ఒక మండలాన్ని కాదు ఒక కాన్స్టెన్సీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఆయన సేవలు అందించగలరని నేను కోరుతున్నాను అది జరగాలి ఇది ఇక్కడి గ్రామస్తుల అభిప్రాయం రాజశేఖర్ రెడ్డి వంటి అద్భుతమైన వ్యక్తి పెద్ద మున్గాలు గ్రామంలో జన్మించడం అంటే పెద్ద మున్గాలు పాటుగా చుట్టుపక్కల ఉన్న మండలంలో అన్ని గ్రామాల ప్రజల అదృష్టం అని వారు చెప్తున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కోరిన వెంటనే సహాయం చేసి అపర దానకర్ణుడిగా ఆయన పేరు పొందారు అలాంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి రాబోయే రోజుల్లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వ్యాపార రంగంలో ఇంకా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆ గ్రామస్తులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు కెమెరామెన్ లే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడు సొంత కాలపైన కాంట్రాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు కోట్ల టర్న్ ఓవర్లో బిజినెస్ చేస్తున్నాడు ఆ తెలుసు ఆయన కష్టం అంటే ఏంది ఎడ్యుకేషన్ అంటే కాబట్టి ఆయన కూడా మనం పిల్లలు కూడా చదువుకుంటే రేపు నాలాగా బాగుపడతారనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ బిల్డింగ్ లక్షలు పెట్టి ఈ స్కూల్ బిల్డింగ్ కట్టించిండు ఈ స్కూల్ బిల్డింగ్ ఒకటే కాదు మొత్తం రోడ్లు రోడ్లు కానిప్పుడు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించుండు ఇలా రకరకాలుగా హెల్త్ పరంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే హెల్త్ పరంగా కూడా సాయం చేస్తున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా మళ్ళీ సొంతంగా తక్షణంగా ఎమర్జెన్సీగా లేకుంటాయి కదా డబ్బులు అటువంటి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా ఆర్థిక సాయం చేస్తున్నాడు ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తున్నాడు తక్షణంగా అనుకో వాళ్ళకి ఆర్థిక సాయంగా ఏమన్నా ఈ ఆర్థిక అటువంటి సాయం పెన్షన్లు రకరకాలుగా ఒకటి కాదు ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా చేస్తున్నాడు అంటే ఆయన ఏదో వచ్చి ఆయన రాజకీయంగా సంపాదించాలని కాదు ఆ జబిటీ జబిటీస్ పదవి అది దానికోసం కాదు రాలే అంటే ఏదో పదవి అనుకోకుండా వచ్చింది దాన్ని చేస్తున్నాడు కానీ ఆయన ఇంటెన్సివ్గా ఏంటంటే ఆయన నేను కష్టపడి సంపాదించుకున్న నా నా సంపాదన నేను పది మంది ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఖర్చు పెడుతున్నాడు సమాజానికి హెల్ప్ చేయాలి ఇన్స్పిరేషన్ ఆయన ఇన్స్పిరేషన్ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని ఈ పిల్లలు కూడా నాలా కావాలని చెప్పి స్కూల్ బిల్డింగ్ కానీ విలేజ్ డెవలప్మెంట్ టోటల్ మండల్లో ఒక ఎమ్మెల్యే కూడా చేయలేని పనులు టోటల్ కాన్స్టిట్యూషన్ మండల్లో ఆయన చేస్తున్నాడు టైం కేటాయించి మొత్తం అది సార్ మన మామూలుగా చూస్తే అంటే రాజశేఖర రెడ్డి గారు ఇంత కష్టపడ్డారు ఇంత స్థాయికి ఎదిగినా సార్ భావి తరాలకు అంటే మీరేం చెప్పబోతున్నారు అంటే ఎదుగు ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు అంటే మీ గ్రామం నుంచి ఎంతోమంది ఎదిగి ఎక్కడెక్కడ ఉంటారు కదా వాళ్ళందరికీ మీరేం చెప్పబోతున్నారు అదే ఆయన ఆయన ఇన్స్పిరేషన్ అదే అట్లు ఆయన పొలం అమ్ముకొని కష్టపడే చదివి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈ స్థాయికి ఎదిగిన అంటే జాబే చేయాలని సొంతంగా కాలం మీద బిజినెస్ పిల్లలను కూడా ఈ స్కూల్ పెట్టడానికి అదే అన్నట్టు ఇన్స్పిరేషను మనం కూడా చదువుకొని సమాజానికి సేవ చేయాలి రాజకీయం కాదు ముఖ్యం రా పదవుల కోసం వచ్చి రాజకీయంలోకి వచ్చి రాజకీయాన్ని ఉపయోగించుకొని సంపాదించుకోవడం కాదు మనం రాజకీయాల్లోకి వచ్చి మనము సంపాదించుకునే డబ్బు రాజకీయంలో పబ్లిక్ సర్వీస్ చేయాలి రాజకీయంలో ఉండి పబ్లిక్ సర్వీస్ చేయాలన్నట్టు మన డబ్బుతోన రాజకీయంలో ఉండి రాజకీయంగా సంపాదించుకోవడానికి కాదని ఆయన ఇన్స్పిరేషన్ ఉన్నట్టు మీరు అంటే చూస్తారు రాజశేఖర అనేక కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎట్లా చూద్దాం అయితే ఈ గ్రామానికి అన్న సేవ చేసుకోవడానికి కానీ ఫస్ట్ ముందుకు వచ్చాడు దానికి ఆయన మేము గౌరవిస్తూ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా అన్నకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా కోరిక అన్న మీరు